నెల్లూరు జిల్లా పులిచింతల క్రష్ గేట్ పగిలిపోవడంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాల క్రష్ గేట్ల పరిస్థితిపై హుటాహుటిన పరిశీలిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు సోమశిల జలాశయం పరిశీలన జరిపిన క్వాలిటీ కంట్రోల్ డిఈ సోమశిల ఎస్సీ మరియు ఇతర అధికారులతో కూడిన బృందం దాదాపు మన ఫ్లడ్ వాటరే వర్షానికి వచ్చిన వాటర్ మధ్య నుంచి వాటర్ వచ్చింది. తర్వాత మనకు కొత్తిరెడ్డి పడక నుంచి కూడా వాటర్ శ్రీశైలం వెళ్ళిన తర్వాత వాటర్ లీక్ చేశారు. అక్కడ నుంచి కూడా ఈరోజు 16 లొకేషన్లు మనకు డ్యామ్ ఇంట్లో వస్తున్నాయి. ఈ సంవత్సరం మనం సోమశిల 78 TMC అలాగే కండలేల 60 TMC పెట్టాలని అనుకుంటున్నాం.